విజయనగరం జిల్లా రాజు నియోజకవర్గం. నిరుద్యోగులను మభ్య పెట్టేందుకు గ్లోబల్ ఇన్వెస్టర్ సర్వే మాజీ మంత్రి కొండ్రు. సమస్యల పట్ల అవగాహన కలిగిన ఉద్యోగ ఉపాధ్యాయుల నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరాట సమర్థుడు. ఎందరో పట్టభద్రుల విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్పించిన డాక్టర్ వేపాడ చిరంజీవిరావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కొండ్రు శ్యాంపురం తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కోరారు. కొండ్రు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పరిశీలకులు గుత్తుల సాయి, రాజు నియోజకవర్గం 4 మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చదువుకున్న వారికే ఓటు ఉండేది అని రాజ్యాంగం ఒకసారి రాయించేటప్పుడు ఆలోచన చేశాను. అటువంటి పరిస్థితి ఈరోజు తెలివైన వాళ్ళు ఎవరున్నారంటే చదువుకున్న వాళ్ళని. ఇవాళ చదువుకున్న వాళ్ళ యొక్క కౌన్సిల్ ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఆ పరిస్థితి నుంచి చదువుకున్న వాడికి కులం మతం విభేదాలు లేకుండా ప్రతి ఒక్క 18 సంవత్సరాలు నిన్న ఓటు హక్కుని మన రాజ్యాంగం కల్పించింది. ఆ ఆలోచన ఈరోజు మనకు ప్రతిబింబిస్తూ ఉంది. గ్రాడ్యుయేట్ ఎలక్షన్లని 34 నియోజకవర్గాలకు సంబంధించిన పరిధిలో చదువుకున్న వాళ్ళ ఓట్లతోటి ఒక ఉన్నతమైన తీర్పుకి అవకాశం వచ్చే ప్రజాస్వామ్యం రావడం గగనం. అప్పటికి చాలా జాగ్రత్తగా ప్రభుత్వం అంతా కష్టపడి ప్రతి ఎవరైతే ఇండస్ట్రీస్ట్ సంతకం పెట్టాడో, ఎవరైతే నిజంగా చేస్తున్నారో వారి దగ్గర ఒక ఆఫీసర్ పెట్టి కంటిన్యూస్ గా మానిటరింగ్ చేస్తే కనీసం 4-5 సంవత్సరాలు పడుతుంది. మరి అలాంటిది ఈరోజు ఎంత అబద్ధం చూడండి, అంటే 6 లక్షలు 7 లక్షలు ఉద్యోగాలని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఎలక్షన్ కోసం, ఒక స్టంట్ కోసం.